అచ్చెన్నాయుడు గారిని ఏమో బీసీ నాయకుడని వెనకేసుకొచ్చాడు. బాబు బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా తప్పు చేసినాడు, తప్పు చేసినట్టే. మరి మొన్న అంతకుముందు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాపం మత్స్యకార మంత్రి గారు మోపిదేవి వెంకటరమణ గారు, ఆయన బీసీయే పాపం, ఆయన మరీ దారుణంగా అసలు, కానీ బెయిల్ కూడా రాకుండా చానాళ్ళు జైల్లో పెట్టారు. మరి ఆయన బీసీ కదా, మరి ఇప్పుడు మరి ఏం రెడ్డి గారే కదా, మరి ఎవరు జేసీ దేవాకర్ రెడ్డి, రెడ్డి గారే కదా, మరి రెడ్లకి అన్యాయం చేస్తానని చెప్పవేంటి? రెడ్లకి అన్యాయం జరిగింది రా బయటికి రా బాబు, మీ రెడ్లకి అన్యాయం జరుగుతుంది, రెడ్లంతా బయటికి రండి అని అది చెప్పవేంటి? క్యాస్ట్ ఉంది ఆటం ఏంటి? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒక బీసీ వెళ్ళి 100 రేపులు చేస్తాడు బాబు, బాబు బాబు అల్లి జడ్జి గారికి వెళ్ళి అయ్యా అయ్యా ఆయన బీసీ నాయకుడు అని ఎన్ని చేసినా ఆయనకి కేసు ఉండదు అని అంటారా? తప్పు అది. అసలు ఎప్పుడు ఈయనేంటంటే క్యాస్టులు లేకపోతే రాజకీయ గొడవలు ఇవన్నీ పెట్టి ఏదో రాష్ట్రాన్ని ఏదో అల్లకల్లోలం చేసి ఏదో ఇప్పటికిప్పుడు అసలు ఇప్పుడు కోర్టు కానీ లేకపోతే ఇంకెవరైనా వచ్చి అయ్యా అయ్యా మీరు వచ్చేసి గబుకుని కుర్చీ ఎక్కండి, అయ్యా మీరు సీఎం కుర్చీ ఎక్కండి అంటే ఎక్కేసేటట్టున్నాడు. అంత ఊపు మీద ఉన్నాడు చంద్రబాబు. బాబు నీకు గుర్తుపెట్టుకో, నీకు 23 సీట్లు ఇచ్చారు, ఆ 23 సీట్లో అసలు నీ కుప్పంలోనే ఈసారి ఓట్లు వేయరు. పాపం కరోనాల వల్ల దీనివల్ల అసలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒక్కసారి కూడా నువ్వు సొంత నియోజకవర్గం కుప్పవేళ్ళలో నాడువే, నువ్వు అనంతపురం 425 కిలోమీటర్లు వెళ్ళి ఆడేవుడు ట్యాంపరింగ్ చేస్తే వాడిని ఏదో అరెస్ట్ చేస్తే నువ్వు వాడికి వెళ్ళి వాడింట్లో కూర్చొని వాడిని పరామర్శించడం ఏంటి? ఇక్కడేదో విజయవాడ తీసుకొస్తే జైలుకి అచ్చెన్నాయుడు, అక్కడికి వెళ్ళి నువ్వు మాస్క్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి సలహాలు ఇవ్వటం ఏంటో ఊగిపోతున్నాడు, సవాల్ చేస్తున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం అని ఏమీ చేయలేరు. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జగన్ గారు సీఎం గారు ఉంటారు, ఈలోపు 80 సంవత్సరాలు వచ్చేస్తే అంత నిద్రపోతారు. అయినా ఇప్పుడు ఆల్మోస్ట్ అసెంబ్లీ అవగానే తెలుగుదేశం నాయకులంతా వైసీపీలోకి, ఇంకా ఆయన గేట్లు తెరవాలి జగన్ గారు వచ్చేస్తారు, వచ్చేస్తే ఇంకో నెక్స్ట్ అసెంబ్లీకి ఈయనకు ప్రతిపక్ష హోదా ఉండదు. సో ఏంటంటే మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే అవును తప్పు అంటే తప్పు అనండి, ఇది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు, తప్పు అంటే తప్పు. అరెస్ట్ చేశారా ఏంటి స్కామా, ఓకే మేము సపోర్ట్ చేస్తాం, మా దాంట్లో అలాంటి వాళ్ళని బాయ్కట్ చేసేస్తాం లేదంటే రిజైన్ చేయించేస్తాం, మా పార్టీలో తీసేస్తాం అలా. అదే అంతేగాని నువ్వే 4 చొక్కాలు వేసుకొని అసెంబ్లీలో కూర్చొని అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసినందుకు 4 చొక్కాలు వేసుకొని, ఈయన చేసినందుకు 1 చొక్కా వేసుకొచ్చాను, అవన్నీ చంద్రబాబు నువ్వు అన్నీ. ఇప్పుడు పబ్లిక్ చాలా ఏమంటారంటే టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. నువ్వు అసెంబ్లీలో అట్లా లేచి నుంచో కానీ ఇదిగో చంద్రబాబు లేచి నుంచి ఉన్నాడని చక్కమైన ఫేస్బుక్లో వచ్చేస్తుంది, అన్నిట్లో వాట్సాప్లో వచ్చేస్తుంది. అందుకని నువ్వు మాట్లాడేటప్పుడు నీ కొడుకు కానీ నువ్వు కానీ ఆచి చూసి మాట్లాడు. నిన్న సవాల్ చేశాడు ఎవరో లోకేష్ జగన్ గారిని, సవాల్ చేసేంత లేదు నీకు సినిమా. నువ్వు ఈరోజు గాడు పప్పువే నువ్వు, పప్పు పెరుగు అన్న వేసుకుని ఇంట్లో కూర్చొని తినేవాడివే నువ్వు. నీకు ఎప్పుడైతే రాష్ట్ర అధికార ప్రతినిధి నీకు ఎప్పుడైతే ఇవ్వలేదో, నువ్వెంత అనామకుడువో ఎంత చేతగానడువో అందరికి తెలిసిపోయింది, ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.